Hi friends, welcome to Tech Mahith YouTube channel. Basic ga eppudaina manam outdoor lo photo shoot ki vellinappudu ekkuvaga back side greenery unde vidhanga chusukoni photos teeskuntuntam kada. Alanti photos ni background lo unna green color ni aqua blue loki lekunte orange tone loki ela transform cheyalo, ela color grading cheyalo ee roju Lightroom application dwara manam telusukobothunam. So video chala interesting ga undabotundi. Tappakunda mee photos anni kuda so ilage meer tayaru cheskunte matram vere level ga untundi. So end varaku video ni chudandi and ee topic meeku baga nachinatlaithe ippude man channel लाइक చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లైట్ రూమ్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేయండి అండ్ దాని తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే ఈ విధంగా మీకు హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది. సో ఇందులో మీరు మీకు నచ్చిన ఫోటోను యాడ్ చేయడం కోసం ఇక్కడ మీకు ప్లస్ సింబల్లో ఒక ఇమేజ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. నేరుగా మీ గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి మీరు మీకు నచ్చిన ఒక ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ ఉన్న దాన్ని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకొని కింద యాడ్ బటన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో వితిన్ సెకండ్స్లో ఈ యొక్క ఇమేజ్ అనేది లోడ్ అయ్యి మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో దాని తర్వాత మరొకసారి మీరు దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే టోటల్గా బ్యాక్ సైడ్ అంతా కూడా అండ్ ఫోర్గ్రౌండ్లో బ్యాక్ సైడ్ మీకు గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది, లీవ్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనం కేవలం దాని కలర్ని మాత్రమే చేంజ్ చేయబోతున్నాం. సో కింద మీరు గమనిస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఆటో, లైట్, కలర్, ఎఫెక్ట్, డీటెయిల్స్ అనేసి. దీంట్లో మనం ఇప్పుడు ముఖ్యంగా వాడేది ఈ యొక్క కలర్ అనే ఆప్షన్ని. సో దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మిక్స్ అనేసి మరొక ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో మీకు 8 కలర్స్ ఉంటాయి, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, స్కై బ్లూ, బ్లూ, నేవీ బ్లూ, పర్పుల్. ఈ 8 కలర్స్ని యూజ్ చేసుకునే కలర్ గ్రేడింగ్ చేస్తుంటారు చాలామంది ఈ యొక్క ఫొటోస్కి సంబంధించి లేదా వీడియోస్కి సంబంధించి. సో ఇప్పుడు మనము ఈ యొక్క గ్రీన్ కలర్ని మనం ఇప్పుడు ఆక్వా బ్లూ కలర్లోకి మార్చబోతున్నాం. సో దీనికోసం ముందుగా ఎల్లో కలర్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత హ్యూని 100% పెంచేసేయండి. సో దాని తర్వాత సాచురేషన్ కూడా 100% పెంచేసేయండి. దాని తర్వాత గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని కూడా హ్యూని 100%, సాచురేషన్ని 100% పెంచేయండి. సో దాని తర్వాత స్కై బ్లూ, సో దీన్ని కూడా 100%, సాచురేషన్ కూడా 100% పెంచేయండి. సో దాని తర్వాత ఇక్కడ బ్లూ, సో దీంట్లో మాత్రం హ్యూని -100% పెంచేయండి, తగ్గించండి. అండ్ సాచురేషన్ మాత్రం పెంచేయండి. సో అంతే, ఇక్కడ మీరు మ్యాక్సిమం చూస్తే గ్రీన్ కలర్ ఉన్న లీవ్స్ అన్ని కూడా బ్లూ కలర్లోకి మారిపోయాయి టోన్లోకి. సో డన్ పైన క్లిక్ చేయండి. సో కిందనే మీకు ఇక్కడ గమనిస్తే ప్రొఫైల్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆర్టిస్టిక్ 4 అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదనమాట ఆర్టిస్టిక్ 4. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు 200కి పెంచేసేయండి. ఒకవేళ మీ మొబైల్లో మరి ఈ యొక్క కలర్ హార్ష్గా ఉన్నట్లయితే కొంచెం తగ్గించుకోవచ్చు, అంటే మీ ఇమేజ్కి తగినట్లుగా పెంచుకోండి. సో నేనైతే ఒక 180 పెట్టేశాను అండ్ పైన రైట్ టిక్ పైన ట్యాప్ చేసి డన్ పైన ఓకే చేశాను. అండ్ ఫేస్లో చూసుకుంటే మనకు కాస్త ఆరెంజీ టైప్లో ఉంది కదా, సో దాన్ని మనం ఇప్పుడు తగ్గించడం కోసం మరొకసారి ఈ యొక్క కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ ఆరెంజ్ కలర్ ఉంది కదా, సో దాంట్లో మనం సాచురేషన్ని కొంచెం తగ్గిద్దాం. సో కొంచెం తగ్గిస్తే మీరు అక్కడ గమనించవచ్చు అనమాట, ఫేస్ మీద ఆ టోన్ అనేది తగ్గింది. అండ్ ఇక్కడ హ్యూ అనేసి ఉంది కదా, అండ్ దీన్ని మనం కొంచెం పెంచేద్దాం. సో ఈ విధంగా చేయడం వల్ల ఫేస్లో కూడా మనకు కొంచెం బ్లూ టోన్ అనేది ఎక్కువగా మిక్స్ అవుతుంది. సో ల్యూమినెన్స్ అనేది మనం తగ్గిస్తే ఇంకా డార్క్ అయిపోతుంది. సో ఇది అలాగే ఉంచేద్దాం. సో ఈ విధంగా మీరు టోటల్గా ఫోటోలో ఉన్న గ్రీన్ కలర్ లీవ్స్ అన్నింటికి కూడా ఈ విధంగా ఒక బ్లూ టోన్ అయితే యాడ్ చేయొచ్చు. ఫైనల్గా దీన్ని మీరు డన్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఒకవేళ మీకు ఇంకా ఫోటో క్లారిటీగా ఉండాలనుకుంటే ఇక్కడ మీకు పిరమిడ్ షేప్లో ఒక ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ షార్పెన్ని కొంచెం పెంచండి, రేడియస్ని కొంచెం పెంచండి, అండ్ డీటెయిల్స్ని కూడా కొంచెం పెంచండి. నాయిస్ రిడక్షన్ సెంటర్లో తీసుకురండి, కలర్ రిడక్షన్ సెంటర్లోకి తీసుకురండి, కలర్ నాయిస్ రిడక్షన్. స్మూత్నెస్ని ఒక 73 లేదా 70లో పెట్టేసేయండి. ఇప్పుడు మీరు ఒక్కసారి ఫోటోను గమనిస్తే ఎంత క్వాలిటీ ఉందో చూడండి. అండ్ ఇప్పుడు మీరు గమనించవచ్చు అనమాట, చాలా అంటే చాలా డీటెయిల్స్ నీట్గా ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని మీరు సేవ్ చేసుకోవడం కోసం పైన మీకు షేర్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. సేవ్ టు డివైస్. సో వితిన్ సెకండ్స్లో ఈ యొక్క ఫోటో మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇదే ఫోటోని సో మళ్ళీ గ్రీన్లోకి మార్చుదాం. సో ఇక్కడ మీకు ఎండో ఆప్షన్ ఉంటుంది. టోటల్గా నేను మొత్తం ఎండో పైన క్లిక్ చేసేస్తున్నాను. సో యాస్ ఎలాగైతే మనకు గతంలో ఉందో ఈ ఫోటో అలాగే మార్చేసాను, రైట్. సో ఇప్పుడు మనం దీన్ని ఆరెంజ్ టోన్లోకి మారుద్దాం. సో దీనికోసం మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ కలర్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మిక్స్లోకి వెళ్ళండి. మిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు క్వైట్ ఆపోజిట్ అనమాట ముందు ఆప్షన్స్తో పోల్చుకుంటే. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఎల్లో ఆప్షన్ ఉంది కదా, దీనిపైన మీరు మొత్తం మైనస్ హ్యూలోకి 100లో పెట్టేసండి, హ్యూని శాచ్యురేషన్ని 100కి పెంచండి. గ్రీన్ కలర్ కూడా హ్యూ -100 శాచ్యురేషన్ +100 అండ్ స్కై బ్లూలో కూడా మీరు హ్యూ అనేది -100 శాచ్యురేషన్ +100 అండ్ ఇక్కడ మళ్ళీ మీకు బ్లూ ఉంది కదా, నేవీ బ్లూ, సారీ నార్మల్ బ్లూ, సో దీన్ని కూడా మీరు హ్యూ -100 శాచ్యురేషన్ +100. సో ఈ విధంగా మార్చిన తర్వాత డన్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఆర్టిస్టిక్ 3 అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సో ఇది కూడా మీ ఫోటోకి ఎంత కావాలో మీరు చూసుకొని అంత మాత్రం పెంచండి. సో నేను ఇక్కడ టోటల్గా పెంచేసాను 200 పెంచేసాను, అంటే ఇది ఆరెంజ్ కంటే కూడా మోర్ దాన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా పెంచిన తర్వాత పైన రైట్ క్లిక్ పైన ట్యాప్ చేసి ఓకే చేశాను. మరొక్కసారి కలర్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మళ్ళీ మీరు మిక్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రెండో ఆప్షన్ అంటే ఆరెంజ్ కలర్ టోన్ ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొనేసి సో కొంచెం మీరు ఏం చేస్తారంటే సారీ ముందుగా హ్యూ ఈ యొక్క హ్యూని మైనస్లోకి చేయండి కొంచెం, అంటే ఒక -16 లేదా -20లోకి చేస్తే ఆ ఫేస్ మీద కూడా మనకు ఈ యొక్క ఆరెంజ్ టోన్ అయితే యాడ్ అయిందనమాట. సో అంతే సింపుల్, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మీరు. అండ్ డన్ పైన క్లిక్ ఇవ్వండి. అండ్ ఒక్కసారి మీరు ఇక్కడ పిరమిడ్ షేప్ పైన ట్యాప్ చేసి షార్ప్నెస్ని కొంచెం పెంచండి, అండ్ రేడియస్ని దానికంటే కొంచెం తక్కువ, డీటెయిల్స్ దానికంటే కొంచెం తక్కువ, నాయిస్ రిడక్షన్ ఇంకొంచెం పెంచుకోండి, అండ్ కలర్ నాయిస్ రిడక్షన్ ఇంతే, అండ్ స్మూత్నెస్ అనేది ఒక 70లో అట్లా పెట్టేసుకోండి, 60 or 70. సో ఇప్పుడు మీరు ఒక్కసారి గమనించండి ఫోటో ఎలా వచ్చిందో. సో చాలా అంటే చాలా డీటెయిల్డ్గా చాలా క్లియర్గా ఉంది కదా, వావ్. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ చేసి సేవ్ టు డివైస్ పైన ట్యాప్ చేయండి. సో వితిన్ సెకండ్స్లో ఈ యొక్క ఇమేజ్ మీ మొబైల్లో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక్కసారి గ్యాలరీలోకి వెళ్ళి చూద్దామా ఈ యొక్క ఇమేజెస్ ఎలా వచ్చాయో. సో చూస్తే ఇక్కడ మీరు 2 ఇమేజెస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇది ఆరెంజ్ టోన్లోకి వచ్చేసింది, ఇది బ్లూ టోన్లోకి వచ్చేసింది. సో చాలా బాగున్నాయి కదా. సో మీరు కూడా మీ బ్యాక్ సైడ్ ఉన్న గ్రీనరీ కలర్ని ఈ విధంగా బ్లూ టోన్లోకి మరియు ఆరెంజ్ టోన్లోకి అద్భుతంగా మార్చుకోండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ కంటెంట్ మీ అందరికీ చాలా నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ ఫైనల్గా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో సరికొత్త టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్ మహిత్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.